వెల్కమ్ టు మహా న్యూస్. వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చర్చించే టాపిక్ అపర్చునిటీస్ ఫర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు, విద్య, ఉపాధి అవకాశాలు. ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి ప్రొఫెసర్ ఎన్ఆర్కే రెడ్డి గారు, ఫౌండర్ డైరెక్టర్ సినర్జీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్, ఫార్మర్ ప్రొఫెసర్ జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్, ఫార్మర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కావలసిన సమాచారం తెలుసుకుందాం. టాపిక్ కి సంబంధించి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు కాల్ చేసి ప్రొఫెసర్ ఎన్ఆర్కే రెడ్డి గారితో మాట్లాడవచ్చు. రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో సార్. ధన్యవాదాలు. బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ విద్యార్థులకు ఒక రైట్ చాయిస్ అని ఎలా భావించవచ్చు? అంటే ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూసినట్టయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంకా వృద్ధి అనుకున్నంతగా సాధించలేదు సార్. అంటే అలా ఆర్థిక వ్యవస్థలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కు చైనాతో పోల్చుకుంటే మనకు అత్యంత అవకాశం ఉన్నటువంటి సెక్టర్. సర్వీస్ రంగంలో మనం అభివృద్ధి చెందాము, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాము. ఉన్న మూడవ సెక్టర్ మనకి ఇప్పుడు వెనుకబడి ఉన్న సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అలాంటి పరిశ్రమల రంగం వృద్ధి చెందుతుంది అని అంటే అందులో అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. కనుక బీబీఏ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎంబీఏ వాళ్ళకన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత బీబీఏ కోర్స్ చేస్తున్నారు, తర్వాత ఎంబీఏ కోర్స్ చేస్తున్నారు. సో బిజినెస్ అనేటువంటిది అన్ని రంగాలకు విస్తరించింది ఈ మధ్య కాలంలో. సో ఈ ఓపెనింగ్ ఆఫ్ ది ఎకానమీస్, నెట్వర్క్ ఎకానమీస్ అని అంటున్నాం కనుక, అంటే వివిధ దేశాల యొక్క ఆర్థిక రంగాలతో ముడిపడి ఉంది మన ఆర్థిక రంగం, మన ఆర్థిక రంగం. దానివల్ల ఏమవుతుందంటే ఏ దేశంలో ఏ చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో వచ్చిన యుద్ధ ప్రభావం వల్ల మన దేశంలో ధరలు పెరగడము, డీజిల్ ప్రభావము సామాన్య మానవుడిని కూడా ఇంపాక్ట్ చేస్తున్నటువంటిది. ఎక్కడో ఏదో మారుమూల ఒక చిన్న దేశం మీద ఒక దేశము దండయాత్ర చేస్తే దాని ప్రభావం, అంటే ఈ కనెక్టెడ్ ఎకానమీస్లో ఎక్కడ అభివృద్ధి చెందినా అందులో మేధావులు సంపత్తి మేధా సంపత్తి ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అయితే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ వేరే దేశాలకు మైగ్రేట్ అవుతున్నారు, దానివల్ల కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. తర్వాత డబ్బు అనేటువంటి మన దేశంలో కూడా ఫ్లోగా వచ్చేస్తుంది, అది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్తున్నాం. కనుక బిజినెస్ అనేటువంటిది పెరిన్యల్ సోర్స్ అంటాం, నిరంతరమైనటువంటి వృద్ధి జరిగేటువంటిది. కాబట్టి బిజినెస్ అనేటువంటిది అన్ని రంగాలకు విస్తరించింది. ఈ రోజు కర్రీ పాయింట్ కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. నిజం. సో అందుచేత ఆర్థిక వ్యవస్థ మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు దానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి బిజినెస్ ఎడ్యుకేషన్ అని ఇప్పుడు ఉదాహరణకు ముంబై లాంటి నగరంలో చూసినట్టయితే ఇంజనీరింగ్ మెడిసిన్ ఉద్యోగాలు చేయరు వాళ్ళు. వాళ్ళు మొట్టమొదటిగా కామర్స్లో సీట్ వస్తే దాంట్లో తీసుకుంటారు, ఎందుకంటే ముంబై ఆర్థిక రాజధాని దేశానికి. అందుచేత అక్కడ విపరీతమైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ హై పేజ్ ఉంటాయి వాళ్ళకి. అందుచేత ముందు బీబీఏ చేస్తాడు, బీకామ్ చేస్తాడు, ఫైనాన్స్ రంగంలో రాకపోతే మిగతా ఇంజనీరింగ్ డాక్టర్ అలాంటి కోర్సులు చూస్తారు వాళ్ళు. కాబట్టి మన హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసినట్టయితే మెడిసిన్ ఇంజనీరింగ్ చేయకపోతే అది విద్యనే కాదు అన్నటువంటి తల్లిదండ్రుల భావన ఉంది. సో సెవెంత్ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ అంటున్నాము అంట. ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది, బిజినెస్ రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చాయి. కాబట్టి బిజినెస్ అనేటువంటిది అందరికీ పనికొస్తుంది. ఇప్పుడు బైపీసీ చేసి మెడిసిన్ రాని వాళ్ళు మా కాలేజీలో బీబీఏ చేస్తున్నారు చాలా మంది. ఒక 50% మంది సైన్స్ స్టూడెంట్స్ బీబీఏకి వస్తున్నారు. ఇంజనీరింగ్ చేసినటువంటి దాదాపు 95% మంది ఐఐఎం వెళ్ళి మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు. సో ఈ కన్వర్జెన్స్ ఆఫ్ కెరీర్స్ అంటున్నాం మనం, అంటే ఒక రంగంలో నుంచి ఇంకొక రంగానికి కూడా మారడం అనేటువంటిది సర్వసాధారణమైంది. కాబట్టి బిజినెస్ అనేటువంటిది ఒక అమూల్యమైన కోర్స్ అని చెప్పాలి. అందరూ కూడా బిజినెస్ మేనేజ్మెంట్ వైపు ఈ మధ్య చూస్తున్నారు. అంటే సంపద సృష్టిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి కోర్సులు. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అయితే మరి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎలాంటి కోర్సులు ఉంటాయి, వాటి అర్హతలు ఏంటి, ఏ స్థాయిల్లో? అంటే ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే బ్యాచిలర్స్ లెవెల్, ప్లస్ టూ అయిపోగానే ప్లస్ టూలోనే బిజినెస్ కోర్సెస్ ఉన్నాయండి కొన్ని. అంటే ఇప్పుడు ఉదాహరణకు సిబిఎస్ఈ స్ట్రీమ్లో చూసినట్టయితే బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ ఇంటర్మీడియట్లోనే ఉన్నాయి. మనకి ఇంటర్మీడియట్ మామూలు స్టేట్ సిలబస్లో అయితే కామర్స్ గ్రూప్ అని, హిస్టరీ ఎకనామిక్స్ పొలిటిక్స్ అని, ఇలా ఏ విధంగా కాంబినేషన్స్ ఉన్నాయో సెంట్రల్ స్కూల్స్లో కూడా ఇది బిజినెస్ కోర్సెసే ఉన్నాయి కొన్ని. సో ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అంటారు దాన్ని. సో ఆ తర్వాత ఏంటి, వాళ్ళు డిగ్రీకి వచ్చేటప్పటికి బీబీఏ కోర్స్ చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ మధ్యకాలంలో బీకామ్లో అనేక రకమైన కొత్త కోర్సులను టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని, టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని బీకామ్లో కూడా కంప్యూటర్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు.
ఈ మధ్య కాలంలో బీకామ్ లో బిజినెస్ అనలిటిక్స్ అని ఒక కోర్స్ కొత్త స్టార్ట్ చేశారు. అంటే మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు అనుకూలంగా, ఇండస్ట్రీ యొక్క రిక్వైర్మెంట్స్ కు అనుకూలంగా యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు కూడా కొంత సిలబస్ లో మార్పు చేసుకుని కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బీకామ్ అనలిటిక్స్ అనే ఒక కోర్స్ ఉంది. ఇప్పుడు ఈ అనలిటిక్స్ కు అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. దానికి ఎందుకు ఉంది అని అంటే, ఏదైనా ఒక ఆర్థిక రంగంలో కానీ ఒక బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థలో మార్పులు వస్తున్నాయి అంటే మార్పులను కొలవటానికి ఒక కొలమానం కావాలి, స్కేలింగ్ కావాలి. ఈ కొలమానాలు అన్ని కూడా మెట్రిక్స్ ద్వారానే వీలవుతాయి. స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఈ కాంబినేషన్తో వచ్చినటువంటి కోర్సే బిజినెస్ అనలిటిక్స్. అందులో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటున్నాం. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే రానున్న కాలంలో ఈ ఆర్థిక ఫామ్ అంటే ఈ కంపెనీ ఎంత వృద్ధి చెందుతుంది, ఈ లేదు ఈ కంపెనీ ఎప్పుడు కుప్పగూలిపోతుంది అని ముందుగానే మనము ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం, అంటే ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు వృద్ధి ఎంత చెందుతాయి, ఏ గ్రోత్ రేట్లు పెరుగుతాయని ముందుగానే అనలిటిక్స్ మనం ఉపయోగించి చేయొచ్చు. తర్వాత సేల్స్ని కూడా మనం ఎంతగా పెంచుకోవచ్చు అనే దానిని కూడా అనలిటిక్స్ని ఉపయోగించి మనం రానున్న బిజినెస్ కాలంలో ఎంత బిజినెస్ సేల్స్ గ్రోత్ చేయగలుగుతామో కూడా చెప్పగలుగుతున్నాము. ప్రెడిక్షన్స్ చేసి దానికి తగ్గట్టుగా మనం ముందుగానే నిర్ణయించుకోవటం. అద్భుతం రెడ్డి గారు, మనకు ఒక కాలర్ ఉన్నారు, విల్ రిసీవ్ ద కాల్ అండ్ కంటిన్యూ ద డిస్కషన్. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అడగండి మీ ప్రశ్న. ధన్యవాదాలు. మా అమ్మాయి ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతాం సార్. ఓకే, అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్, చదవలేదు. అయితే ఇక్కడ ఎంబీఏ తర్వాత ఫారిన్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటారు, లేదా ఈ ఎంబీఏ తర్వాత అలాంటి ఉద్యోగ అవకాశాలు ఫారిన్ లో తెచ్చుకోవాలంటే మా ఏ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి దయచేసి చెప్పండి. ఓకే ఓకే, మంచి ప్రశ్న వేశారండి. చాలా మంది కూడా అంటే ఈ గ్రీన్ పేస్చర్స్ కోసం మనం వెతుకుతూ ఉంటాము. మన దేశంలో కన్నా విదేశాల్లో ఉంటే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది, సంపాదన బాగుంటుంది అని. అయితే ఇక్కడ చదువుకుని ఆ దేశంలో పోయి ఉద్యోగం చేయాలనేటువంటిది కొద్దిగా కష్టతరమైనటువంటి పని అండి. ఇక్కడ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యోగం చేసి ఈ ఉద్యోగం యొక్క అనుభవాన్ని తీసుకుని ఆ దేశం వెళ్తే అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళ బ్రాంచ్ అక్కడ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ చదువుకున్నా నేను ఆ దేశం వెళ్ళి నాకు ఉద్యోగం చేయాలని కోరిక ఉంటే అది సాధ్యమయ్యేది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ దేశ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రెండవది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి రెండవ ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ని కాదని మనకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అక్కడ రావండి. అందుచేత అక్కడికి వెళ్ళి నిరాశపడడం కన్నా అయితే మనం దానికి ఒక చిన్న సొల్యూషన్గా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఎంబీఏ చేశాము కాబట్టి అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో ఇంకొక కాలేజీలో మళ్ళీ ఎంబీఏ ఇంకొక ఏదో స్పెషలైజేషన్ చేసుకుంటే ఇక్కడ ఒక 20 సబ్జెక్టులు మనం చదువుతాం కాబట్టి అందులో 10 సబ్జెక్టులకు 5 సబ్జెక్టులకు వేవర్ ఇస్తారు. అంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్ ఫీజు కట్టడం ఉంటుంది. ఇప్పుడు 20 లక్షలు అయ్యేటువంటి ఫారిన్ కోర్సు ఇప్పుడు 10 లక్షలకే వస్తుంది. మీరు సగం చదివారు కాబట్టి ఆ సగం వాళ్ళు వేవర్ ఇస్తారు, మిగతా సగం చదువుకుంటే. ఒక 1 ఇయర్ మీరు అక్కడ ఉంటే మీరు కూడా అక్కడ చదువుకున్నటువంటి ఆ దేశ యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఈ డిగ్రీతో అక్కడ ఉద్యోగం చేయడం అనేటువంటిది సాధ్యం కాదని నేను అన్నాను. కానీ కొంత కష్టకరమైనటువంటిది మాత్రమే చెప్పగలను. ఓకే, అక్కడ ఏదైనా అనుబంధంగా ఒక కోర్స్ చేయగలిగితే అప్పుడు ఇంకా వాళ్ళ అవకాశం ఉంటుంది. ఓకే, బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. మరి అంటే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ తర్వాత ఒక పొటెన్షియల్ పొజిషన్కి వెళ్ళాలి ఉపాధి విషయంలో అనుకుంటే, మరి మీరు అన్నట్టు ఇప్పుడు బీబీఎం లేదా ఎంబీఏ లేదా పిహెచ్డి వీటిలో ఏది బెటర్ ఆప్షన్ అంటారు? అంటే అందరికీ పిహెచ్డి చేయాలంటే అవకాశాలు రాకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ స్కేలింగ్ అంటాం కదా, నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేటువంటిది మన ప్రోగ్రామ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత మనకు మెడిసిన్ సీట్ వచ్చింది, డాక్టర్ అవుతాం, లేదంటే అగ్రికల్చరల్ చేస్తాము, లేదంటే వెటర్నరీ సైన్సెస్ చేస్తాము, లేదంటే ఇంకొక సైన్స్ రిలేటెడ్ బయాలజికల్ సైన్సెస్ ఇవి చేస్తాం. వాట్ నెక్స్ట్ అనేటువంటిది 3 సంవత్సరాలు మనం మైక్రోబయాలజీ చేసిన తర్వాత మన దేశంలో R&D అనేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటే మైక్రోబయాలజీని బేస్ చేసుకొని మనం రీసెర్చ్లోకి వెళ్తే మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయటం ఇది. మన ఫండమెంటల్ రీసెర్చ్ మనం చూసినట్టయితే ఫండమెంటల్ సైన్సెస్లో రీసెర్చ్ అనేటువంటిది తగ్గిపోయింది. కాబట్టి మన పేద దేశం అవ్వడం కానీ లేక ఇంకో కారణం చేత కానీ R&Dలో మన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం లేదు. కనుక మనం ఆ R&D రిలేటెడ్ అంటే రీసెర్చ్లోకి వెళ్ళడం అనేటువంటి కష్టతరమైనటువంటిది. కనుక ఉద్యోగం కోసం మనం ప్రాకులాడతాం. సో మాస్టర్స్ డిగ్రీలో ఇప్పుడు బాటనీ జ్యువెలరీ చేస్తే చాలా మందికి మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత లెక్చరర్ పోస్ట్కి వెళ్లాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద ఉద్యోగాలు లేవు.
నిజానికి. ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త తరమైనటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి, చాలా మంది విద్యార్థులు అటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఈ యొక్క జ్ఞానాన్ని అంటే ఈ యొక్క సమాచారాన్ని అందరికి అందజేసినట్లయితే, ఉదాహరణకు నిన్ను కాక మొన్న జువాలజీలో నాకు ఒక 20 మంది రిక్వైర్మెంట్ ఉంది, మంచి కాలేజీ నుంచి నాకు స్టూడెంట్స్ పంపిస్తారా అని, అంటే మా కాలేజీలో జువాలజీ కోర్సు లేదు, ఎంఎస్సీ జువాలజీ, నేను ఇమీడియట్గా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఫోన్ చేశాను. వారు మంచి మనసుతో మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ను చేస్తాము, పరిచయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలా వాళ్ళు స్టూడెంట్స్ పంపించారు. ఈ వింత ల్యాబ్స్ అనేటువంటి దాంట్లో జువాలజీ వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక 20 మంది కావాలి వాళ్ళకి. ఓకే, సో ఇలా కొత్త కోర్సెస్ వచ్చేప్పుడు జువాలజీ వాళ్ళని తీసుకొని వాళ్ళు ట్రైన్ చేసుకుని రీసెర్చ్లోకి దింపుతున్నారు. ఇలాంటి కొత్త అవకాశాలను పుణికిపుచ్చుకొని మనం కూడా ఆ సమాచారాన్ని అందచేయాలండి. అది యూనివర్సిటీల బాధ్యత అవుతుంది. తర్వాత ఆ సంస్థలు కూడా ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. సో అయితే అక్కడ చిన్న సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళకి ఇండస్ట్రీలో కావాల్సినటువంటి జ్ఞానం వేరుంది, మనం యూనివర్సిటీలో ప్రొడ్యూస్ చేసేటువంటి జ్ఞానం వేరే ఉంది. ఆ టాలెంట్ గ్యాప్స్ ఉన్నాయి మనకు. ఒకవైపేమో నిరుద్యోగిత కనపడుతుంది మనకి, ఒకవైపేమో ఇండస్ట్రీ వాళ్ళు మాకు మంచి క్యాండిడేట్స్ దొరకట్లేదని గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తారు మంచి క్యాండిడేట్స్? ఈ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్కు ఇంట్రాక్షన్ ఉండాలి, ట్రిపుల్ ఐ అంటాం, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంట్రాక్షన్. అంటే భవిష్యత్తు దృష్ట్యా మేము కాలేజీలోకి వెళ్ళాలి, మాకేం కావాలో వాళ్ళకి చెప్పాలి, అవసరమైతే మేము వాళ్ళని ట్రైన్ చేయాలనేటువంటి ఆలోచన ఇండస్ట్రీలో రావాలి. ఇండస్ట్రీకి అనుగుణంగా మేము కూడా ఇక్కడ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, ఈ ఈ పిల్లల్ని ఆ మేధా సంపత్తిని మేము ఉత్పత్తి చేయాలనేటువంటి జ్ఞానము యూనివర్సిటీలో రావాలి. ఈ రెండు కలిసినప్పుడు ఇండస్ట్రీకి ఏది అవసరమవుతుందో, అంటే ఇండస్ట్రీ ఫిట్ అంటాం మనం, ఇండస్ట్రీ రెడీ అంటాం, అలాంటి వాళ్ళని తయారు చేస్తే ఇండస్ట్రీ వాళ్ళు కళ్ళకద్దుకొని తీసుకుంటారు. అట్లా వీళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది. ఈ విన్ విన్ గేమ్లో ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ లేదా క్యాంపస్ కార్పొరేట్ అని అంటున్నాం. ఈ కనెక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అనేక దేశాలు నేను పాఠాలు చెప్పాను కనుక అక్కడ ఇది జరుగుతుంది, మన దేశంలో అది జరగటం లేదు. ఎంతసేపు ఇండస్ట్రీ వల్ల మాకు మంచి క్యాండిడేట్స్ లేరు, మంచి క్యాండిడేట్ లీడర్స్ అని గ్రంబుల్ చేస్తారు, కానీ మంచి క్యాండిడేట్స్ మనం ప్రొడ్యూస్ చేయకపోతే, ఆ మేరకు వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వడము, ఆ మేరకు మనం యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వాల్వ్ చేయకపోతే మనకు అలాంటి టాలెంట్ రాదు అనేటువంటి వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎంతసేపు మెట్రిక్స్ అన్ని కూడా ప్రాఫిట్, తర్వాత మనకి ఎంత లాభం వస్తుంది నష్టం వస్తుంది అనుకుండా ఈ సమాజ ఒక స్పృహ కూడా వాళ్ళకు ఉన్నట్టయితే, ఇది కొంచెం ఒక 10% వాళ్ళ ఎంప్లాయీస్ని సాటర్డే సండేస్ కానీ ఏదో ఒక టైంలో కనెక్టివిటీకి చేయగలిగితే బ్రిలియంట్ జాబ్స్ మనకు తయారవుతారు. ఆ మేధా సంపత్తిని మనం ఉపయోగించుకుంటే ఇండస్ట్రీకి ఉపయోగం అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉపయోగం అవుతుంది. బాగా చెప్పారు గారు. అయితే మరి ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఇది ఒక సమస్య, అయినా కూడా మంచి మంచి కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు ఉద్యోగాలకు పనికిరారు, మేము కోరుకున్న నైపుణ్యాలు వీళ్ళలో లేవని అంటున్నారు. అంటే మీ అంటే మీ పరిభాషలో అన్ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం. అవునండి. అంటే మరి క్యాండిడేట్స్ ఎలాంటి నైపుణ్యాలు ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ నేపథ్యంలో? ఈ ఎంప్లాయబిలిటీలో మనకు లెర్నబిలిటీ అంటామండి, లెర్నింగ్ ఎబిలిటీ. అదే ఈ లెర్నబిలిటీని మనం ఎలా చూస్తామంటే, నేను ఈరోజు చాలా గొప్పవాడిని, నేను ఎక్సలెంట్ స్కిల్స్ నాకు ఉన్నాయని అంటాం, ఇది రేపటికల్లా అవుట్డేటెడ్ అయిపోతుంది. కాబట్టి ఎక్సలెంట్ స్కిల్ ఇవే ఉంటే సరిపోదండి. ఇది ఈ స్కిల్ అవుట్డేట్ అయినప్పుడు ఇంకో కొంత కష్టపడి వెంటనే నేర్చుకుని కంటిన్యూస్ ప్రొఫెషనల్ లెర్నింగ్ అంటాం, ఇది అప్గ్రేడ్ చేసుకునేటువంటిది. సో ఆ కేపబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త దానిని మనం వెల్కమ్ చేయాలి, నేర్చుకోవాలి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉండాలండి. సో ఈ నిరంతర ప్రక్రియలో మనం వెనుకబడి ఎందుకున్నామని అంటే, ఒకసారి నేర్చుకుంటే ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ హెడ్ మా ఒక టీచర్గా జాయిన్ అయితే మళ్ళీ టీచర్గా రిటైర్ అవుతున్నాం, కానీ వాళ్ళకు ట్రైనింగ్ అనేటువంటిది ప్రభుత్వం వారు ఏదో చేస్తున్నారు కానీ అది సరిపోవటం లేదు. అందుకని మన విద్యా విధానంలో కూడా మార్పులు సరిగా రాలేదు. సో ఈ విద్యా విధానంలో మార్పులు రావాలంటే ఏం చేయాలి? ముందు ట్రైనర్ని ట్రైన్ చేయాలి, మా ట్రైన్ ద ట్రైనర్. సో అది జరగాలండి. అప్పుడు విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చినట్టయితే విద్యా వ్యవస్థలో నుంచి కదా ఈ మేధా సంపత్తి పుట్టుకొస్తుంది. కాబట్టి అది చేయాలి ముందు, అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. తర్వాత ఈ ఇన్వాల్వ్మెంట్ అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ అంట, అటు పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రభుత్వం మీద కేవలం బ్లేమ్ చేసేస్తే కూడా సరిపోదండి. సో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది జరిగినప్పుడే ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి. బాగా చెప్పారు సార్. మనకి భీమవరం నుంచి మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, హలో సార్. ధన్యవాదం సార్. సార్ చెప్పండి, మధు గారేనా? సార్ మధు సార్. మధు గారు ధర్మవరం నుంచి. చెప్పండి సార్, అడగండి మీ ప్రశ్న. సార్ ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోవాలంటే ఇంటర్ చేసిపోతే బాగుంటుందా, లేదంటే డిప్లొమా వెళ్ళిపోతే బాగుంటుందా సార్ కెరీర్?
ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే బీఎస్సీ అగ్రికల్చర్ అని 4 ఇయర్ కోర్స్ ఒకటి ఉందండి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి ఈ మధ్య కాలంలో, వాళ్ళు 3 ఇయర్స్ కోర్స్ కూడా రన్ చేస్తున్నారు, కానీ దానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని ఐసీఏఆర్ అంటారు, దాని యొక్క అనుమతి ఉండదు 4 ఇయర్స్ కోర్సు. కొంతకాలం అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకోవడానికి అయితే దాంట్లో ఉన్నటువంటి కొంత జ్ఞానం ఉంటే సరిపోతుంది, కానీ గవర్నమెంట్ జాబ్స్కి వాటికి ఉపయోగపడ వెళ్ళాలి అని అంటే ఈ ఐసీఏఆర్ రికగ్నిషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అందుచేత మీరు ఈ రికగ్నైజ్ కోర్స్ ఇంటర్మీడియట్ తర్వాతనే అగ్రికల్చర్ చేయాలండి. బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మళ్ళీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తారండి. అంటే ఏంటి, ఉత్పత్తి మనం ఎలా చేయాలి, ఉన్నటువంటి భూమిని ఉత్పాదకతను ఎలా పెంచాలి, మేనేజరియల్ ప్రాక్టీసెస్ మంచి మేనేజ్మెంట్ చేయటం వల్ల ఎకరంలో ఒక 10 బస్తాలు పండించే బదులు 100 బస్తాలు ఎలా పండించగలము అనేటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కానీ ఒక బిజినెస్ పరంగా దాన్ని చేయాలి అని అంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్ అగ్రికల్చర్ సరిపోదు. ఎంబీఏ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు 2 ఎకరాల భూమి ఉంటే దాంట్లో నేను ఎక్కువగా ఉత్పత్తి చేస్తే సరిపోతుంది అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే నేను 200 ఎకరాల భూమిని నేను కూడగట్టుకుని నేను ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ లాగా దాన్ని చేయాలంటే బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. దానికోసం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్స్ ఉందండి, అది నేను టీచ్ చేస్తాను యాక్చువల్గా. సో నేను అగ్రికల్చర్ ఎకనామిక్స్ లోనే పిహెచ్డి కూడా చేశాను. సో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్సు కింద చేసినట్టయితే ఎంఎస్సీ చేయాలా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని ఒక సందిగ్ధం ఏర్పడుతుంది బీఎస్సీ తర్వాత. బీఎస్సీ చేసిన తర్వాత ఎంఎస్సీ చేస్తే మీరు ఉద్యోగానికి పనికి వస్తారండి. అలాగే మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయకుండా ఎంబీఏ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని, అది చేసినట్టు ఒక ఫుడ్ ఇండస్ట్రీని స్థాపించడానికి మీరు పనికి వస్తారు. కనుక మీరు ఒక ఉద్యోగి అవుతారా, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారా అనేటువంటిది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దానికి పెట్టుబడి కూడా అంత ఎక్కువ అవసరం లేదండి. ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి, ఈ మధ్యకాలంలో ఫుడ్ ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది, తర్వాత ఈ దానివల్ల కూడా మనకు అంటే ఉత్పత్తి ఒకటి ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మన భారతదేశం ప్రపంచానికే ఆహారం అందించగల స్థాయికి మనం ఈరోజు ఎదిగాము. అందుచేత భారత ఆర్థిక వ్యవస్థ చూసినట్టయితే అగ్రికల్చరల్ ఎకానమీ గ్రో అవుతుంది, ఇంకా అయ్యేందుకు కూడా చాలా అవకాశం ఉంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చాలా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం తాగుతున్నటువంటి జ్యూస్ ఇవన్నీ కూడా మన దేశంలో తయారు చేసుకోవడం, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయినాయి. రా మెటీరియల్ మన దగ్గర నుంచి తీసుకుపోయి వాడు ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతాడు 5 రెట్ల రేటుకి ఎక్కువగా. మనకి ఇంత మేధా సంపత్తి ఉంది కాబట్టి మన ఐఐటీలు ఐఐఎంలు చాలా ఉన్నాయి, అక్కడి నుంచి సంపద మనకు క్రియేట్ చేయగలుగుతాము. కాబట్టి మనమే తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టు, ఉదాహరణకు మనం మ్యాంగో గిన్నె తీసుకున్నట్టయితే మామిడి పంటలో దాదాపుగా 1/3 30% మనము సరిగ్గా దాన్ని ప్యాకేజింగ్ చేసుకోలేకపోతుందండి. 8-9% మనం చేసిన ఉత్పత్తిని దాదాపు 350-400 మిలియన్ టన్ల ఉత్పత్తి చేస్తే మనం ఆహారము, అందులో 8-10% ఎలుకలు తినిపోతున్నాయి, ఎలుకలను మేనేజ్ చేయలేకపోతున్నాం, గణేష్ గారికి కోపం వస్తుందని. సో అందుచేత మనం ఏంటంటే ఈ ప్రాక్టీసెస్ కింద మనం బాగా నేర్చుకున్నట్టయితే అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండి. ఈ స్టోరేజ్ ఒకటి, వేర్ హౌసింగ్ మనకు దొరకకపోవడము, గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ లేకపోవడం వల్ల పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేటువంటి టమాటో ఇవన్నీ కూడా పాడైపోవడము, ఈ నశ్వర వస్తువులు అంటారు వీటిని. సో వీటిని కింద మనం చేసుకుని ఇతర దేశాలకు కింద ఎక్స్పోర్ట్ చేయగలిగినట్టయితే అద్భుతమైన అగ్రికల్చరల్ వ్యవస్థ మనకు ఏర్పడుతుంది. మన దేశంలో అన్ని రకాల పంటలు పండేటువంటి క్లైమేట్ ఉందండి, అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. దాని కింద చేసుకోగలిగితే మనం అద్భుతంగా అగ్రికల్చర్ రంగంలో కూడా మనం ఎదుగుతామని నేను ఘంటాపథంగా చెప్పగలను. చాలా మన దేశం ఒక దేశమే కాదు, ఒక ఉపఖండం. అవునండి, ఇక్కడున్న ఎనర్జీస్ని సరిగ్గా ట్యాప్ చేసుకోగలిగితే నిజంగా మీరు అన్నట్టు అద్భుతాలు సృష్టించవచ్చు. రెడ్డి గారు, ఎస్ఎస్బి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి మీరు ఫౌండర్ డైరెక్టర్, అవునండి. సో మీ నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది, ఏంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎస్ఎస్బి? సినర్జీలో మేము ఏం చేస్తామంటే అండి, ఏదో డిగ్రీ కోసము మేము పొట్ట కోసము మనకు ఉద్యోగం అనేది అన్నట్టు కాదండి, అసలు ఏ మేధా సంపత్తిని తయారు చేయగలుగుతాం. మా దగ్గర చదువుకున్న ఏ పిల్లవాడు మొట్టమొదటిగా నిరుద్యోగం ఉండకూడదు, అది మా ఫస్ట్ పాయింట్ అండి. మా నాన్నగారు టీచర్, ఆయన నుంచి నేర్చుకున్నది నేను ఇదొక. సో అందుకని నేను మా కాలేజీలో కూడా సైన్స్ కోర్సెస్ నేను రన్ చేయటం లేదు, ఎందుకంటే దానికి జాబ్ ఆపర్చునిటీస్, నాకు దాంట్లో ఉన్నటువంటి కోర్ కాంపిటెన్స్ కూడా లేదు, నేను సైన్సెస్ లో చదువుకోలేదు. అందుచేత నేను బీబీఏ బీకామ్ ఈ 2 కోర్సులు మాత్రమే రన్ చేస్తాను, బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేస్తాను, ఈ 3 కోర్సులు బీబీఏలో చేస్తాం. ఎంబీఏకి వచ్చేటప్పటికి మాకు ఒక 14 స్పెషలైజేషన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, ఫార్మస్యూటికల్ రంగంలో బి ఫార్మసీ చేసిన తర్వాత అందరు ఎం ఫార్మసీకి వెళ్తారు. ఎంబీఏ ఫార్మా చేసినట్టయితే ఫార్మా బిజినెస్ సెక్టర్ మీద తనకు అవగాహన వస్తుంది, ఫార్మా బిజినెస్ ఎలా చేయాలి. వాళ్ళకి ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ లాంటి కంపెనీస్లో మంచి మంచి జాబ్స్ అండి, 7 లాక్స్ 6 లాక్స్ ప్యాకేజ్తో మొదలవుతుంది.
అట్లాగే మాకు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేస్తారు, సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఎక్సలెంట్ సివిల్ ఇంజనీర్ అవ్వచ్చు, మీకు టెక్నికల్ గా తెలిసిండొచ్చు అన్ని కూడా. కానీ బిల్డింగ్ కట్టిన తర్వాత దాన్ని ఎఫెక్టివ్ గా తొందరపడి తక్కువ కాలంలో అమ్ముకోకపోతే వడ్డీలు పెరుగుతాయి, నష్టాలు వస్తాయి. ఆ బిజినెస్ కాన్సెప్ట్ లేకుండా నేను ఎంత పెద్ద ఇంజనీర్ అయినా ఉపయోగం లేదు. మీరు గొప్ప డాక్టర్ అంటే ఒక 30 మంది పేషెంట్స్ని చూడగలుగుతారు, ఒక గొప్ప డాక్టర్ అయ్యండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసినైతే 300 మంది పేషెంట్స్ని రోజు చూడగలుగుతారు, 10 మంది డాక్టర్లు ఎంప్లాయ్ చేసుకుంటారు. ఈ విధానము, ఈ థాట్ ప్రాసెస్ మీకు రావాలంటే బిజినెస్ డిగ్రీ ఉండాలి. అందుకని మా దగ్గర హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఓకే, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో చూస్తే చాలా డబ్బు ఉంటుందండి, ఒక రియల్ ఎస్టేట్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసేవాడికి మినిమం 50,000 జీతం 60,000 జీతం లక్షలు సంపాదిస్తారు. కానీ ఒక్కరు కూడా 10th క్లాస్ అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ ఉండదండి, ఓకే. అంటే ఇన్ఫార్మల్ సెక్టర్ అది. అందుచేత ఏమవుతుంది, అక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు మేధావులు దాంట్లోకి రావటం లేదు. అందుకని నేను MBA రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఒక కొత్త కోర్సు డిజైన్ చేశాను ఈ మధ్య కాలంలో. నేను దాదాపుగా 17 స్పెషలైజేషన్ చేస్తాను, ఒక్కొక్క స్పెషలైజేషన్ లో 3-4 ఉంటారు, అయినప్పటికీ మేము అది టీచ్ చేస్తాం, మాకు గ్యారంటీగా జాబ్స్ వస్తాయి. కోర్స్ పేరు ఏమన్నారు సార్? రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్. బాగుంది, MBA రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ అండి. ఓకే, సో అది ఒక కోర్సు డిజైన్ చేశాను. ఇస్ ఇట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ? రికగ్నైజ్డ్ బై AICTE అండ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మాది ఏంటంటే కొత్తదనాన్ని సృష్టించాలి ఎప్పటికప్పుడు. సో ఫార్మాసిటికల్ మేనేజ్మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ కొత్త కొత్త కోర్సులు, ఈ మధ్య కాలంలో డేటా సైన్స్ మేనేజ్మెంట్ ఒకటి వచ్చింది, అనలిటిక్స్ వచ్చింది. సో రేపు ఈ కమింగ్ జూన్ నుంచి మేము క్రిప్టో కరెన్సీ మీద MBA చేస్తున్నాం అన్నమాట, ఒక కొత్త కోర్స్, బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ. దీస్ ఆర్ ద న్యూ ఏరియాస్ అండి. ఇప్పుడు హార్వర్డ్ లోను తర్వాత వాటన్ స్కూల్లో మొట్టమొదటిగా 2019 వాళ్ళు చేయాలని అనుకున్నారు. ఐ థింక్ 20 పోస్ట్ పోన్ అయినట్టుగా ఉన్నది. 2020 వాళ్ళు మొట్టమొదటిగా క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ మీద వాళ్ళు MBA ఒకటి స్టార్ట్ చేస్తారు. మేము కూడా ఇక్కడ అది చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి కొత్త స్పెషలైజేషన్ వస్తుంది. అంటే ఈ కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు సృష్టించడం వల్ల చాలా కొద్ది మంది ఉంటారు, మేము ఇండస్ట్రీకి వెంటబడి మా పిల్లల్ని రిక్రూట్ చేసుకుని నేను మేము బతినాడుకోకుండా వాళ్ళు మా దగ్గరకు వస్తారు. ఈ స్పెషలైజ్డ్ ఏరియాలో మీ దగ్గర ఉన్నారు కదా, మాకు ఎంతమందిని ఇస్తారు అని వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. అందుచేత ఏంటి, మాకు ఇండస్ట్రీ నుంచి అందరు వస్తారు, స్పెషలైజేషన్స్ అన్నిటికీ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మా దగ్గర పాఠం చెప్తారు. సో కొంతమంది ఫారిన్ సింగపూర్ నుంచి వస్తారు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి వస్తారు, కొంతమంది US నుంచి వస్తారు, టీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఇలాంటి టాలెంట్ తీసుకురావడంలో మా దగ్గర ప్లేస్మెంట్ 100% చేస్తారు. కాలానుగుణ మార్పులకు తగ్గట్టు మార్పులను ఆకలింపు చేసుకోకపోతే యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆర్ పెరిష్. అంతేనండి, బాగా చెప్పారు. యూ గాట్ టు చేంజ్, అదర్వైజ్ యూ గెట్ చేంజ్డ్. బాగుంది రెడ్డి గారు. మరి అంటే ఇప్పుడు మీలాంటి సంస్థలు కావచ్చు లేదా ఇండస్ట్రీ రేపొద్దున ఈ BBA లేదా MBA ప్రొఫెషనల్స్ నుంచి ఎలాంటి నైపుణ్యాలు స్కిల్ సెట్ ని ముందు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు నేను పరిస్థితి ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నానండి, నా కంపెనీ ఉందనుకుందాం. సో ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి, ఆ పిల్లలు ఏమనుకుంటారో, మేము చాలా బ్రిలియంట్ అది అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ ఏజ్ గ్రూప్ లో ఉన్నాడు, ఆయన ఒక్కొక్కసారి మీ ఫాదర్స్ ఏజ్ గ్రూప్ లో కూడా ఉంటారు. సో వాళ్ళని ఆకలింపు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్, ఇండస్ట్రీ నాకు బెస్ట్ జాబ్ కావాలని కోరుకుంటారు. కానీ బెస్ట్ జాబ్ ఎలా వస్తుంది మీకు, అన్లెస్ యూ హ్యావ్ బెస్ట్ స్కిల్. ఎగ్జాక్ట్. సో వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అనేటువంటిది తెలియాలండి పిల్లలకి. నాకు జాబ్ రాలేదు అని అంటారు. మీకు ఎందుకు జాబ్ రావాలని అడిగితే ఒక ప్రశ్న కూడా సమాధానం ఉండదండి. సో ఇండస్ట్రీలో ఏం స్కిల్ అవసరం ఉంది? ఇప్పుడు వేకెన్సీ రిపోర్ట్లో చూసినట్టయితే ఈ మధ్య కాలంలో 90% మంది నాన్ ఎంప్లాయబుల్, 10% మంది మాత్రమే, 10% మంది మాత్రమే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయని చెప్తుంది సర్వేలో. అంటే 10 మందిని ఇంకొక 10 మంది 10% బహుశా ట్రైన్ చేస్తే పనికి వస్తాయి. 20% పోతే 80% మంది అన్వాంటెడ్ స్టఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఏం చేయాలి వాళ్ళని? అది ఎందుకు ఉంది అంటే ఇండస్ట్రీకి ఆ ఇన్స్టిట్యూషన్కి గ్యాప్ ఉంది. వాళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేసింది వాళ్ళకి ఉపయోగపడదు. కరికులం డెవలప్మెంట్ లో ఇండస్ట్రీ వాళ్ళని చేసినట్టయితే ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు టెక్ మహీంద్రా ఒకటి ఉందండి, అలాగే ఇన్ఫోసిస్ ఉంది. వాళ్ళు సాటర్డే రోజు వాళ్ళు కాలేజెస్ కి వెళ్తారు, వెళ్ళేసి సంవత్సరం పొడుగునా వాళ్ళని నర్చర్ చేస్తారండి, ఎంటర్ప్రెన్యూర్స్ గా. తర్వాత ఎంప్లాయీ కూడా ఈ కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయని వీక్లీ 1 డే వెళ్తారు వాళ్ళు, మేబీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వెళ్తారు. ఈ కొత్త ఏరియాస్ అని వాళ్ళని ట్రైన్ చేస్తారు. కొంతమంది బ్రైట్ పీపుల్ ఉంటారండి, ఒక్కసారి అట్లా మనం చిటికేసి చేయిస్తే వాళ్ళు అందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కానీ 100 గంటలు వర్క్ చేస్తారు దాని మీద. ఆ మోటివేషన్ ఇవ్వగలిగినటువంటి కొన్ని కంపెనీస్ మాత్రమే, అన్ని కంపెనీస్ అలా చేసుకోవాల్సిన బాధ్యత ఉందని మనం అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు సార్. మనకి ఒక కాలర్ ఉన్నారు సార్, వెంకటరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. హలో వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు నమస్తే, అడగండి మీ ప్రశ్న రెడ్డి గారు. సార్ మా బాబు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. చెప్పండి. సివిల్ ఇంజనీరింగ్ చేశారండి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయాలి.
ఓకే అవునండి. ఏం స్కిల్ సెట్ కావాలి? కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అంటే అండి, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లో అబ్బాయి ఆ స్కిల్, సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటాడండి. ఆ స్ట్రక్చరల్ డిజైన్స్ ఇవన్నీ కూడా అబ్బాయికి వచ్చింటాయి. కాబట్టి మేనేజ్మెంట్ లో చేరినప్పుడు ఒకటి, ఎలాంటి ప్రాపర్టీని అక్వైర్ చేయాలి, ఎంత క్విక్ గా ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కి తగినటువంటి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ తర్వాత ప్రాఫిటబిలిటీ ఎంత ఉంటుంది, ఎంత కాలంలో మనం డిస్పోజ్ చేయాలి, ఇవి డిలే అయ్యే కొద్ది మనకు వచ్చే నష్టాలు ఏమిటి అంటే, ఈ బిజినెస్ జ్ఞానాన్ని సంపాదించడానికి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయాలండి. స్కిల్ అంటే ఇప్పుడు మీరు కోర్సులో చేరగానే బేసిక్ అకౌంటింగ్ నేర్పిస్తారండి, ఎకనామిక్ సెన్స్ ఉండాలి కాబట్టి కొంత ఎకనామిక్స్ నేర్పిస్తారు, తర్వాత కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తారు బేసిక్స్ ఇవన్నీ కూడా, ఆ తర్వాత మార్కెటింగ్ నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఈస్ ద అద్భుతమైన కోర్స్ అని మీరు దాంట్లో చేసినట్టయితే వ్యాపారవేత్తగా ఎదగడానికి ఏ ఏ స్కిల్ అవసరమో అవన్నీ అక్కడ నేర్పిస్తారండి, కాబట్టి మీరు అక్కడ చేరొచ్చు. ఎక్సలెంట్ సార్, చాలా అవుట్ స్పోకెన్ గా అతి తక్కువ సమయంలో చాలా మంచి సమాచారం ఇచ్చారు ప్రొఫెసర్ రెడ్డి గారు. వి లుక్ ఫార్వర్డ్ యువర్ ప్రెజెన్స్ వన్స్ అగైన్. విశ్లేషణాత్మక నైపుణ్యం, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతరులను ఒప్పించే సోషల్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం ప్రదర్శించగలిగే ఎవరికైనా బిజినెస్ మేనేజ్మెంట్ ఒక అద్భుతమైన విద్య, ఉపాధి అవకాశాలను ఇస్తుంది అంటారు ఆచార్య ఎన్ఆర్కే రెడ్డి గారు. ఇది ఇవాళ వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.